హాయ్ అండి, నమస్తే. నేను మీ నవ్యశ్రీ. వెల్కమ్ టు ఇట్ నాన్ స్టాప్. ఇవాల్టి సెషన్లో సేమ్ మన ఇడ్లీ కుక్కర్లో ప్రిపేర్ చేసుకున్నట్లుగానే మైక్రోవేవ్ అవెన్లో ఇడ్లీ సాఫ్ట్గా ఎట్లా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. తయారీ విధానం, ముందుగా నేను అవెన్ కొన్నప్పుడు వాళ్ళు ఏదైతే బౌల్ ఇచ్చారో ఆ బౌల్నే తీసుకున్నాను. అలానే ఇడ్లీ స్టాండ్ కూడా వాళ్ళే ఇచ్చారండి. నేను ఆల్రెడీ మీకు డెమో వీడియోలో చూపించాను. ఇప్పుడు ఈ బౌల్లో మనం కొంచెం వాటర్ పోసుకుని ఇడ్లీ స్టాండ్లో బ్యాటర్ వేసుకుని మూత పెట్టి ఇలా కుక్ చేసుకుంటామన్నమాట అవెన్లో. ఇప్పుడు ఈ ఇడ్లీ స్టాండ్కి మనం నేతిని అప్లై చేసుకుని ఆ తర్వాత బ్యాటర్ వేసుకుంటాము. మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్ని నేతిలో డిప్ చేసుకుని ఇట్లా అప్లై చేసుకుని ఆ తర్వాత ఇడ్లీ బ్యాటర్ని తీసుకుని వేసుకోవాలి. ఇడ్లీ బ్యాటర్ కొంచెం పలచగా కలుపుకుంటేనే మీకు ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. అదీకాక ఒక చిటికెడు బేకింగ్ సోడా కూడా మీరు కలుపుకున్నట్లయితే చాలా చాలా మెత్తగా గుల్లగా వస్తాయి. అయితే మీరు వేడివేడిగా తిన్నట్లయితేనే బాగుంటాయండి. మీరు ప్రిపేర్ చేసినప్పుడు ఎంత వేడిగా అయితే ఉంటాయో చల్లారడం కూడా అంతే త్వరగా చల్లారుతాయి అన్నమాట. కాబట్టి మీరు అప్పటికప్పుడు తినేటప్పుడు వేసుకుంటే చాలా చాలా బెటర్గా ఉంటాయి. మీరు బ్యాటర్ని వేసుకున్న తర్వాత ఇలా ఒక 2 టైమ్స్ ట్యాప్ చేసి ఆ తర్వాత బౌల్లో చాలా కొంచెం అంటే కొంచెంగా మాత్రమే వాటర్ని పోసుకుని ఇడ్లీ స్టాండ్ని ప్లేస్ చేసుకోవాలి. మూత పెట్టి పక్కన ఉంచండి. ఇప్పుడు అవెన్ ఆన్ చేసుకుని డోర్ ఓపెన్ చేసి గ్లాస్ టేబుల్ పైన బౌల్ని పెట్టి డోర్ క్లోజ్ చేసుకుని అవెన్ని మైక్రోవేవ్ మోడ్లో 3 మినిట్స్ వరకు మనం రన్ చేసుకుంటే మీకు ఇడ్లీస్ పర్ఫెక్ట్గా రెడీ అవుతాయి. 3 మినిట్స్లో మనకి చాలా సాఫ్ట్ ఇడ్లీ రెడీ అయిపోతాయండి. ఇన్ కేస్ మీకు గనక ఇంకా ఈ రెసిపీ గురించి ఏమైనా డౌట్ ఉన్నట్లయితే హెల్దీ హార్ట్ రెసిపీస్లో ఫస్ట్ ఉంటుందండి వీట్ రవ్వ ఇడ్లీ అని, పేజ్ నెంబర్ 55లో మనకి అవెన్తో పాటు ఇస్తారు ఈ రెసిపీస్ బుక్ అనేది. అందులో 55 నెంబర్ పేజ్లో ఉంటుంది ఫస్ట్ రెసిపీ, చూసుకోండి. ఇప్పుడు 3 మినిట్స్ అయిపోయిన తర్వాత అవెన్ని స్విచ్ ఆఫ్ చేసి 3 to 5 మినిట్స్ వరకు కూడా మీరు స్టాండింగ్ టైం అనేది ఇవ్వాలండి. వెంటనే ఓపెన్ చేయకూడదు. సేమ్ మీరు ఇడ్లీని ఇడ్లీ కుక్కర్లో కుక్ చేసుకున్నా సరే అంతే కదా, ఒక 5 మినిట్స్ వరకు మీరు స్టాండింగ్ టైం అనేది ఖచ్చితంగా ఇస్తారు. ఇది కూడా సేమ్ అండి. ఒక 3 to 5 మినిట్స్ తర్వాత బౌల్ని బయటకు తీసి ఇలా ఓపెన్ చేసుకున్నట్లయితే ఇడ్లీ స్టాండ్ నుండి ఇడ్లీస్ని ఈజీగా మనం డీమౌల్డ్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ నెయ్యిని కూడా బ్రష్ చేసి ఇడ్లీ బ్యాటర్ని వేసాం కాబట్టి అస్సలు మన ఇడ్లీస్ అనేవి స్టిక్ అవ్వకుండా వస్తాయండి. చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి. బహుశా ఈ వీడియో ఇలానే అవెన్లో ఇడ్లీ కుక్ చేసుకోవాలనుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇన్ కేస్ మీకు కనుక ఈ వీడియో చూశాక ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే తప్పకుండా షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.